एग्रीकल्चर की तरक्की के लिए और किसानों को सेवा के लिए हम लोग समर्पित है। बहुत बहुत धन्यवाद। थैंक यू माधव। ఇప్పుడు గౌరవనీయులు మన దుబ్బాక ఎమ్మెల్యే గారు శ్రీ రఘునందన్ గారిని సభను ఉద్దేశించి కలిసి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం। నేటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కోరుకొండల సంస్థ ప్రతినిధులు, గౌరవనీయులు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు కూన శ్రీశైలం గౌడ్ గారు, ఈ జిల్లా భారతీయ జనతా పార్టీ రతిసారథి విక్రమ్ గారు, సీనియర్ నాయకులు మల్లారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, ఆదర్శ రైతు జైపాల్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి కోరమండల్ సంస్థ వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి అధికారులకి, వేదిక ముందు ఉన్నటువంటి రైతు పెద్దలందరికీ, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్సులు, శుభాకాంక్షలు, అభినందనలు. ఎద్దేడిచిన వ్యవసాయం, రైతేడిచిన రాజ్యం బాగుపడదనేటువంటి నానుడిని నమ్మి 2014 కంటే ముందున్నటువంటి ప్రభుత్వాల తీరుకు భిన్నంగా పూర్తిగా రైతు సంక్షేమమే లక్ష్యంగా, రైతును రాజు చేసేటువంటి లక్ష్యంతో పాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో 2014లో అధికారంలోకి వచ్చినటువంటి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు తీసుకుంటున్నటువంటి ప్రతి చర్య, పెరుగుతున్నటువంటి సైన్స్ టెక్నాలజీని కూడా పొలాలకు అనుసంధానం చేయాలి, మెడిసిన్స్ డ్రోన్ తోటి ఎట్లయితే సప్లై చేస్తామో, మనుషులకు ఇచ్చేటువంటి మందుల్ని డ్రోన్ల ద్వారా ఎట్లయితే సప్లై చేస్తామో, అట్లే పొలాలలో పిచికారీ చేయాల్సినటువంటి మందులను కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ తోటి అనుసంధానం చేసి పెరిగినటువంటి టెక్నాలజీని రైతు ముంగిటకు తీసుకెళ్లాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఈరోజు గౌరవ ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా 14వ విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి డబ్బులని సుమారు 8.5 కోట్ల మంది రైతన్నలకి నేరుగా పంపించడం జరిగింది. చాలా మంది కంపారిటివ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు, మీరు 6000 ఇస్తుంటే మేము 10000 ఇస్తా ఉన్నామని. మేము ఇచ్చే 6000 అసలు సీసలు వ్యవసాయం చేసే రైతుకి, కష్టపడేటువంటి రైతుకి, చిన్న సన్నకారు రైతులకి భారత ప్రభుత్వం చేయూతను అందిస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం 50 ఎకరాలు ఉండని, 100 ఎకరాలు ఉండని ఫామ్ హౌజులు ఉండాలి కూడా అందరికీ కిసాన్ సమ్మాన్ నిధి లాగా డబ్బులు ఇస్తూ మేమేదో గొప్పలు చేస్తా ఉన్నామనేటువంటి కార్యక్రమాన్ని చెప్తాం. మా బాధంతా అంత్యోదయ, మా లక్ష్యం అంతా పేదోళ్ళు, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యం. నరేంద్ర మోడీ గారు అడుగులు కూడా పేద రైతులకి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకి సైన్స్ టెక్నాలజీని అనుసంధానం చేసి రైతులు పడుతున్నటువంటి కష్టానికి ఎక్కడికక్కడ ఫీల్డ్ మీదకే సైంటిస్టులు వచ్చి, ఫీల్డ్ మీదకే సంస్థల ప్రతినిధులు వచ్చి రైతుకు న్యాయం చేయాలనేటువంటి కోరిక నరేంద్ర మోడీ గారిది అయితే, ఫామ్ హౌజులకి, గెస్ట్ హౌజులకి, త్రిభువన్ వన్ జీవోలలో ఉన్నటువంటి రైతులకి న్యాయం చేయాలనేది తెలంగాణ ప్రభుత్వం యొక్క సర్కార్ విధానం. దయచేసి రైతన్నలు ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి తేడాను గమనించాల్సిందిగా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఏది రైతులకు చేస్తానన్న ధర రెట్టింపు అయిందని అడుగుతా ఉన్నా కొంతమంది, వాళ్ళందరికీ మీ ద్వారా ఒక ఒక సూచన, ఒక విజ్ఞప్తి. మా మీడియా మిత్రులు, 1.50 రూపాయలకి ఒక రైతు యూరియాని కొంటా ఉంటే దాని మీద భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ సుమారు 1063.50 రూపాయలు భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ ఉంది. 1063 రూపాయలు సబ్సిడీ భారత ప్రభుత్వం భరిస్తే రైతు కేవలం 266 రూపాయలు పెట్టి ఒక యూరియా సంచి కొంటున్నాడు. ఒక రైతు ఒక ఎకరానికి 2 యూరియా సంచులు కొంటే భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ దాదాపు 2100 రూపాయలు అవుతుంది ఒక ఎకరానికి. అదే 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకి 10 సంచులు యూరియా కొనుక్కుంటే ఇచ్చేటువంటి సబ్సిడీ 10000 రూపాయల సబ్సిడీ వస్తుంది ఒక రైతుకి. మేమిస్తున్నాం 10000, మేమిస్తున్నాం 10000 అని చెప్తున్నటువంటి ప్రభుత్వ పెద్దలు దయచేసి విషయాలని, భారత ప్రభుత్వం చేసేటువంటి ఏ పనిని కూడా గ్రౌండ్లోకి రైతులకు తెలియకుండా చేస్తారు. రేషన్ బియ్యం ఇస్తే నరేంద్ర మోడీ గారి బొమ్మ ఉండదు, యూరియా సంచులు అమ్మితే నరేంద్ర మోడీ గారి బొమ్మ ఉండకూడదు. ఎక్కడ కూడా భారత ప్రభుత్వం పేద ప్రజలకు చేస్తున్నటువంటి ఏ పనిని కూడా తెలియకుండా చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకనే ప్రధానమంత్రి గారు ఈరోజు దేశవ్యాప్తంగా సుమారు 125,000 పిఎంకేఎస్కే సమృద్ధి కేంద్రాలని, ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాలని, 125,000 కేంద్రాలని ఈ జాతికి అంకితం చేసి రైతన్నల్ని డెవలప్ చేసేటువంటి కార్యక్రమం దిశగా మా అడుగులు పడతా ఉన్నాయి. గౌరవ మంత్రివర్యులు ఉన్నారు, ఇప్పటిదాకా మనం అందరం కూడా ప్రధానమంత్రి గారు చెప్పినటువంటి మాటలు విన్నాం. చివరిగా స్థూలంగా ఒకటే ఒక బాటం లైన్ చెప్పదలుచుకుంది, భారతీయ జనతా పార్టీ లక్ష్యం రైతులని సైన్స్ అండ్ టెక్నాలజీ తోటి అనుసంధానం చేసి
ఎట్లయితే మనిషికి హెల్త్ కార్డు మనం తీసుకుంటామో అదే రకంగా మనకు ఉన్నటువంటి పంట పొలాలకు కూడా సాయిల్ హెల్త్ కార్డులను తయారు చేసి ఏ భూమిలో ఏ పంట పండుతుంది ఏ భూమిలో ఏ ఎరువు ఎంత వేయాలి అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ప్రధానమంత్రి గారు దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి ఏటా ఐదు రాష్ట్రాలను ఎంపిక చేసి పూర్తి డబ్బులకు భారత ప్రభుత్వం పంపించి సాయిల్ హెల్త్ కార్డ్ తయారు చేసి రైతులకు ఇమంటే పంపించిన ఏడేళ్ల దాకా ఇంకా ఈ రోజు దాకా తెలంగాణలో సాయిల్ హెల్త్ కార్డుల ప్రక్రియని పూర్తి చేయని ప్రభుత్వం ఏదన్న ఉందంటే అది ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు. నోరుతోటి నవ్వడం నొసలతోటి ఒక్కిరించడం ఒకటే చంద్రశేఖర్ రావు గారికి తెలుస్తుంది. రైతు వేదికలు కట్టినమని గొప్పగా చెప్తారు. ఏ రైతు వేదికలో ఈ రోజు దాకా నేను ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిని రాష్ట్ర ముఖ్యమంత్రిని సూటిగా సవాల్ చేసి అడుగుతా ఉన్నా, మీరు కట్టిన ఏ ఒక్క రైతు వేదికలోనైనా ప్రతిపక్షాలను తిట్టే మీటింగులు మీ పార్టీ మీటింగులు ఇతరత్ర మీటింగులు తప్ప జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు లేదా మండల అగ్రికల్చర్ ఆఫీసర్లు పోయి రైతుని ఇట్లా కూసోబెట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు రైతన్నల్లారా ఈ పంట ఏంరి ఈ ఎరువు ఏంరి ఇంత లాభం వస్తుందని ఈ రోజు దాకా ఒక్క రైతు వేదిక ద్వారా అట్లాంటి మీటింగ్ ఎక్కడం జరుగుతే శ్వేతపత్రం ఇస్తారా చర్చకు వస్తారా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జవాన్, జై కిసాన్. తప్పుడు చేస్తలేదు. అందరికీ అన్నం పెట్టేది రైతు. ఆ రైతు సల్లంగా ఉండాలని ఆ రైతు ఆదాయం రెట్టింపు కావాలని కోరుకుంటున్నటువంటి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆకాంక్షల్ని ప్రతి గల్లీకి ప్రతి వీధికి ప్రతి రైతు ముంగిటకు తీసుకెళ్తారని మీ అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన కేంద్ర మంత్రి వర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని సభను ఉద్దేశించవలసిందిగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సార్.